ఒక చిన్న పేపర్ మిల్గా మొదలయ్యి టెలికమ్యూనికేషన్ రంగంలోకి ప్రవేశించి టెలికమ్యూనికేషన్ రంగాన్ని ఏకచక్ర విధంగా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించి తమ కంపెనీని 150 సంవత్సరాలుగా 130 దేశాల్లో మొబైల్ ఫోన్ని తయారు చేసిన కంపెనీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ కంపెనీ పేరు నోకియా, పరిచయం అక్కర్లేని కంపెనీ. నోకియా అనే పేరు నోకియన్ విట్ట నది నుండి వచ్చింది. ఈ నది ఈ సంస్థ ఒడ్డున ఉంది. ఈ కంపెనీని 12 మే 1865 అంటే సరిగ్గా 155 సంవత్సరాల క్రితం ట్యాంపే గ్రాండ్ డచ్ ఆఫ్ ఫిన్లాండ్ రష్యాలో స్థాపించారు. దీని స్థాపకులు ఫెడరిక్ హైడ్స్టెడ్, లియో మెకెలిన్, ఎడ్యర్డ్ పోలార్. నోకియా కార్పొరేషన్ స్థానిక నోకియా ఓజ్ నోకియా అని పిలుస్తారు. ఫినిషింగ్ బహుళజాతి టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థ. ఇది 1865లో స్థాపించారు. నోకియా యొక్క ప్రధాన కార్యాలయం ఫిన్లాండ్ ఎస్పియులో హైలింక్స్ మహానగరంలో ఉంది. ఫిన్లాండ్ తన సొంత దేశం సెట్ నేపథ్య ఎమోజీలు ప్రచురించిన మొట్టమొదటి దేశం మరియు నోకియా 3310 అటువంటి 56 ఎమోజీల్లో ఒకటి. నోకియా 3310 ఎమోజీకి అన్బ్రేకబుల్ అని పేరు పెట్టారు, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2018లో నోకియా 100 దేశాల్లో సుమారు 103,000 మందికి ఉపాధి కల్పించింది. 130కి పైగా దేశాల్లో వ్యాపారం చేసింది మరియు నోకియా కంపెనీకి సంవత్సరానికి $23 బిలియన్ ఆదాయం వస్తుంది. నోకియా అనేది హెల్లింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేయబడిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 ప్రకారం 2016 ఆదాయంతో కొలిచిన సంస్థలలో ప్రపంచంలో ఇది 415వ అతిపెద్ద సంస్థ. కానీ ఫ్రెండ్స్, ఇది 2009లో మాత్రం 85వ స్థానంలో నిలిచింది. ఇది యూరో స్టాక్ 50 స్టాక్ మార్కెట్ సూచికలో ఒక భాగం. ఈ సంస్థ గత 150 సంవత్సరాలుగా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తుంది. ఈ సంస్థ ఒక పల్ప్ మిల్లుగా స్థాపించబడింది మరియు చాలా కాలంగా రబ్బరు మరియు తంతులతో సంబంధం కలిగి ఉంది. కానీ 1990 నుండి పెద్ద ఎత్తున టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రారేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ మరియు లైసెన్సర్పై దృష్టి పెట్టింది. మొదటి టెలిఫోనీ పరిశ్రమకు నోకియా ప్రధాన సహకారి. జిఎస్ఎం 3G మరియు LTE ప్రమాణాలు అభివృద్ధికి మరియు ప్రస్తుతం 5G సహాయపడుతుంది. మరియు ఒకప్పుడు మొబైల్ ఫోన్ మరియు స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ఇది ఒక దిగ్గజ సంస్థ. ప్రపంచంలో మొట్టమొదటి జిఎస్ఎం కాల్ నోకియా సరఫరా చేసిన నెట్వర్క్ నుంచి కాల్ చేశారు. జులై 1, 1991 ఫిన్లాండ్లోని హెల్లింగ్స్లో జరిగింది. ఫిన్లాండ్ ప్రధానమంత్రి హ్యారీ హోల్కెరీ నోకియా ఫోన్ను ఉపయోగించి ఈ ఫోన్ కాల్ చేశారు. మైక్రోసాఫ్ట్ మరియు తర్వాత మార్కెట్ పోరాటాల భాగస్వామ్యం తర్వాత దాని మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ మొబైల్ను 2014లో దాన్ని వారసుడిగా నియమించింది. అమ్మకం తర్వాత నోకియా తన టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీపై మరింత దృష్టి పెట్టడం ప్రారంభించింది. దాన్ని బెల్ ల్యాబ్ పరిశోధన సంస్థతో సహా అల్కటెల్ లూసెంట్ అనే కంపెనీ కొనుగోలు ద్వారా నోకియా సంస్థ గుర్తించబడింది. సంస్థ అప్పుడు వర్చువల్ రియాలిటీ మరియు డిజిటల్ హెల్త్తో కూడా ప్రయోగాలు చేసింది. రెండోది విటింగ్స్ కొనుగోలు ద్వారా నోకియా బ్రాండ్ HMD గ్లోబల్ లైసెన్సింగ్ అమెరికా ద్వారా మొబైల్ ఫోన్ మరియు స్మార్ట్ ఫోన్ మార్కెట్కు తిరిగి వచ్చింది. నోకియా చాలా మొబైల్ ఫోన్ కంపెనీలకు ప్రధాన పేటింగ్ లైసెన్సర్గా కొనసాగుతుంది. 2018 నాటికి నోకియా ప్రపంచంలో 3వ అతిపెద్ద నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ. 2007 సంవత్సరం నోకియా కంపెనీకి గొప్ప లాభం వచ్చింది మరియు వారి షేర్ విలువ 200 రూపాయల నుండి 600కు పెరిగింది. 2007 సంవత్సరంలో నోకియా కంపెనీ CEOగా ఒల్లీ పెక్కా కలసో ఉన్నాడు. నోకియా 4 సంఖ్యతో ప్రారంభమయ్యే ఫోన్లను ఎప్పుడు ఉత్పత్తి చేయలేదు. ఆసియా ఖండంలో అనేక దేశాలలో 4 సంఖ్య ఒక దురదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది డెత్ అనే పదానికి సమానంగా ఉంటుంది. 2014 సంవత్సరంలో నోకియా కంపెనీకి భారీ నష్టం వచ్చింది. ఈ కంపెనీకి సుమారు 111,000 కోట్ల కంటే ఎక్కువ నష్టం వచ్చింది. అప్పుడు నోకియా కంపెనీ తమ మొబైల్ ఫోన్లను మరియు స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు మైక్రోసాఫ్ట్ కు అమ్మేసింది. నోకియా కంపెనీకి ప్రస్తుత CEO పెక్కా లన్మార్ కొనసాగుతున్నాడు మరియు ఇతను ముందు ఉన్న CEO రాజీవ్ సూరి. ఇతను ఒక భారతీయుడు. నోకియా కంపెనీకి రాజీవ్ సూరి ఇప్పటి వరకు పనిచేసిన CEOలో ప్రథమ పొజిషన్ లో నిలిచాడు. రాజీవ్ సూరికి 1 సంవత్సరానికి 9,16,00,000 కంటే ఎక్కువ జీతం మరియు నోకియా కంపెనీకి అత్యధిక
ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్ పరికరాల్లో నోకియా 1100 మరియు 1110 వరుసగా 2003 మరియు 2005లో విడుదలైన రెండు బార్ ఫోన్లు. రెండు 250 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడైనాయి. 2014లో విడుదలైన ఐఫోన్ 6 మరియు 6 ప్లస్ రెండు అత్యధికంగా అమ్ముడైన టచ్ స్క్రీన్ ఫోన్లు. ఇది మొత్తం 220 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. అన్ని నోకియా ఫోన్లలో కనిపించే నోకియా ట్యూన్ పదిహేనో శతాబ్దపు స్పాషింగ్ సంగీతకారుడు ఫ్రాన్సిస్కో టెర్రగా రచించిన గ్రాండ్ వెల్స్ అనే గిటార్ పనిపై ఆధారపడింది. నోకియా ట్యూన్ కు మొదట గ్రాండ్ వాల్స్ అని పేరు పెట్టారు. కానీ దీనిని 1995లో నోకియా ట్యూన్ గా పేరు మార్చారు. నోకియా 8810 ఎక్స్టర్నల్ యాంటీనా లేకుండా వచ్చిన మొట్టమొదటి ఫోన్. ఇది 1998లో ఫ్లాగ్షిప్ నోకియా ఫోన్ గా తిరిగి ప్రారంభించబడింది. క్రోమ్ ప్లేటింగ్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్లలో ఇది కూడా ఒకటి. 2002లో లాంచ్ చేసిన నోకియా 7650 అంతర్మిత కెమెరాను కలిగి ఉన్న మొట్టమొదటి నోకియా ఫోన్. ఇది 0.3 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇది 640x480 రిజల్యూషన్ వద్ద చిత్రాలను తీయగలదు. ఈ ఫోన్ నోకియా కెమెరా ఫోన్ల ప్రారంభానికి గుర్తుగా ఉంది. సెల్ ఫోన్లలో కెమెరా టెక్ విషయానికి వస్తే నోకియా ఎప్పుడూ పోటీ కంటే ముందుంది. నోకియా ఫోన్ కెమెరాలకు ప్రసిద్ధి చెందింది. నోకియా 808 ప్యూర్ వ్యూ మరియు నోకియా లూమినా 1020 వారి 41 MP కెమెరా సెన్సార్లతో మొబైల్ ఫోన్ కెమెరాలకు నోకియా యొక్క నైపుణ్యం గొప్ప ఉదాహరణ. థ్యాంక్ యూ గైస్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. హోప్ యూ విల్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు HVCC.